ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజులు అయింది కదా నేను వీడియో అప్లోడ్ చేసి. ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది మొన్న వర్షం పడిన దెబ్బగా అనమాట, చెట్లన్నీ అయిపోయినాయి. మొత్తము పొద్దున్న లేకసరికి మొత్తం ఇదంతా వాటర్ నిండిపోయింది బయట, మాకు అవుటర్ ఏరియా మొత్తము. సో అంత కష్టపడి మొత్తం క్లీన్ చేసేసరికి చాలాసేపు పట్టింది. ఇవేంటంటే వర్షం పడగానే మనకి ఫ్లవర్స్ వస్తాయి కదా, వాటర్ లిల్లీస్ అని, అవి చెట్లు వర్షం పడిన దెబ్బకి ఒకేసారి ఫ్లవర్స్ వచ్చినాయి. సో కొంచెం చూడగానే రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట. సో ఈరోజు అయితే నేను టిఫిన్ వచ్చి రాగి ముద్ద చేస్తున్నాను. నేనైతే ఇది చేయడము అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చేయడం ఫస్ట్ టైమే. అమ్మ చేస్తే తినేదాన్ని, ఇంకా పెళ్ళయ్యాక అస్సలు ట్రైయే చేయలేదు. రాగి సంకటి చేస్తే కానీ రాగి ముద్ద చేయలేదు. నేను ఏంటంటే నాకు రాని విషయాల్లో ఏంటంటే తలదూర్చను అనమాట, ఎక్కువ వదిలేస్తాను. అంటే వేరే వాళ్ళు పెట్టేదైతే అసలు తలదూర్చను. కానీ ట్రై చేశాను ఫస్ట్ టైము మా హస్బెండ్ అడగడంతో. సో ట్రై చేసా, టెక్స్చర్ ఎలా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కొంచెం పప్పుచారు వేసి ట్రై చేశాను అనమాట. సో ఇదైతే వేడిగా పప్పుచారు కూడా చేసా దాని కాంబినేషన్లో. అంటే మా హస్బెండ్ అయితే మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, వెంటనే అయిపోయింది. నాకే టైం పట్టింది తినడానికి, మనకి ఇలాంటివన్నీ ఎక్కువ కదా, అందుకని కొంచెం టైం పట్టింది అనమాట. సో మొత్తం ఈరోజు అంతా అయితే కానీ చాలా హెల్దీ అండి. అంటే నేను తినేదాన్ని లైక్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అనమాట, అమ్మ చేసేవాళ్ళు రెగ్యులర్గా, కానీ నేను తినడం తక్కువ. మనకి నచ్చిన విషయంలో దూరం అసలు, అందుకని తినడం తక్కువ. కానీ బాగుంది టేస్ట్ అయితే. సో నెక్స్ట్ వచ్చిన అసలైంది ఏంటంటే, మొన్న బోర్ కొడుతున్నాను అలా టీమాట్కి వెళ్తే, ఎందుకు అసలు ఏం తీసుకోకుండా బయటకు వస్తేమని అనుకుంటారేమో అనేసి మొహమాట పడి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకున్నానమాట. సో కలెక్షన్ అయితే టీమాట్లో చాలా బాగున్నాయి, వెరైటీస్ అన్నీ పెట్టారు. సో నేనైతే ఏంటంటే ఎక్కడికి నేను వెళ్తే ఇలాంటి ఆర్టిఫిషియల్ అనే వాటికి ముందుగా నేను అట్రాక్ట్ అవుతాను. ఇలాంటి ఫ్లవర్స్ కానీ ఏదైనా ఫ్లవర్ వాజెస్ చూస్తే ఇది ఏదో ఒకటి కొనాలనిపించింది. సో ఇవి వచ్చి రీజనబుల్గా ఉన్నాయండి మనకి. ఒకవేళ అంటే ఇవి ఎలా అంటే, మనకి ఏదైనా ఇంట్లో ఆల్రెడీ ఫ్లవర్ వాజెస్ ఉంటే అందులో మనము లాంగ్ ఫ్లవర్ వాజెస్ ఉంటే అందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటివి అంటే లాంగ్ స్టాండ్ లాగా ఉంది. సో చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి, రకరకాలు ఉన్నాయి. సో నాకైతే మల్టీ కలర్స్లో ఉన్నాయి, ఈ కలర్స్ బాగున్నాయి కదా, కొంచెం అట్రాక్టింగ్ ఉన్నాయి కదా అని తీసుకున్నాను. ఇది వచ్చి 29 రూపీస్ ఈచ్, అంటే 1 రూపాయి తక్కువ 30 రూపాయలు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలాంటి చిన్నవి ప్లేట్స్ అనమాట. సో లైక్ చిన్న కప్ ప్లేట్స్ మీరు చాలామంది వాడే ఉంటారు, అయితే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. కానీ సో మా పిల్లలు ఏంటంటే గబుక్కని చేయి జారిపోతే ఏమైనా పగిలిపోతాయో ఇరిగిపోతాయో అని భయానికి నేను తక్కువ తీసుకోను ఇలాంటివి. ఈసారి మాత్రం కొంచెం ఒక్క వస్తువుతో ఏమొస్తావులే అనేసి ఇలాంటివి కూడా తీసుకున్నాను. మా ఇద్దరు పిల్లలకి 2 ప్లేట్స్ లాగా తీసుకున్నాను. ఏదైనా స్నాక్స్ అలాంటివి వేసి పెట్టచ్చు కదా, ఈవినింగ్ టైం స్నాక్స్ అలాంటివి వేయడానికి బాగున్నాయి కదా అని. సో ఇది వచ్చి 39 రూపీస్, అంటే ప్రైస్ తగ్గిందనమాట, 50 ఉండేది 39కి వచ్చింది. అండ్ ఇది వచ్చి గ్లాస్ మగ్, ఇది మనకి టీ గ్లాస్ టైప్ అనమాట. టీ అలాంటివి తాగొచ్చు, లైక్ దేని జ్యూస్ అలాంటివి తాగొచ్చు. సో ఇది కూడా నేను తీసుకున్నాను. ఇదివరకు ఉండేది గ్లాస్వి చిన్నవి అవి అనమాట. సో ఇది కొంచెం పెద్ద సైజ్ అని ఇది ఒక్కటే తీసుకున్నాను, ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే మా ఇంట్లో టీ అనేది నేనే అనమాట, టీ అయినా కాఫీ అయినా తాగేది మా హస్బెండ్ తాగరు కాబట్టి. సో నాకు ఒక్కదానికే కాబట్టి ఒక్కటే తీసుకున్నాను. సో తర్వాత దాంతోపాటు కూరగాయలు కూడా తీసుకొచ్చాము అనమాట. ఈ కూరగాయలు సర్దడం అనేది అండి నేను చాలా వీడియోస్లో చూశాను. అంటే లైక్ ఫ్రిడ్జ్ కంటైనర్స్ అని, ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్స్ అని చాలా పెట్టాను. నేను ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి వాడా. బట్ అవైతే నాకు అంత యూస్ఫుల్ అనిపించలేదు. అంటే మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంత ఏమి ఉండదు. ఒక గట్టిగా హార్డ్లీ మీరు రఫ్ అండ్ టఫ్గా వాడితే ఒక 2 to 3 మంత్స్ వస్తాయేమో బ్యాగ్స్. తర్వాత అవి బాగోవు, అంటే కలర్ ఫేడ్ అయిపోవడం, లేకపోతే దానికి ఇచ్చిన థ్రెడ్ ఉండేది కదా అది ఊడిపోవడం అలాంటివి జరుగుతాయి. సో ఎందుకులే అని మళ్ళీ కొందాం అనుకున్నాను. ఈసారి చాలామంది ఏంటంటే లాంగ్ కంటైనర్స్ తీసుకున్నారు కదా, అలా తీసుకుందాం అనుకున్నా. సర్లే ఎందుకులేనే ఇలా తిరిగి చూస్తే ఇవి డిమార్ట్ మనకి కవర్స్ ఉంటాయి కదా, సో ఇవైతే బాగున్నాయి, మనకి మందంగా ఉంటాయి కూడా కవర్స్. ఏదైనా సరే మనకి ఏంటంటే ఎక్కువ స్పేస్ అనేది పట్టదు. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లో కింద మనకి ఏదైతే కూరగాయలు పెట్టే కంటైనర్ ఉండిద్దో పెద్దది, అందులో మనకి ఏంటంటే బాక్సెస్ పెట్టామంటే కనుక టైం స్పేస్ అనేది ఎక్కువ లాగేసిద్దండి. సో ఇవైతే ఏంటంటే పక్క పక్కనే మనం పెట్టవచ్చు ఈజీగా. అండ్ ఆకుకూర పెట్టడానికి మాత్రం ఇలాంటివి క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం పక్కన పెట్టుకున్నాను.
ఆకుకూరగాయలు ఏవైతే ఉన్నాయో లీఫీ వెజిటేబుల్స్ మొత్తం అని ఇలాంటి క్యారీ బ్యాగ్స్లో పెట్టేశాను. కొత్తిమీర పుదీనా కాకుండా ఏదైనా తోటకూర అలాంటివి ఇందులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే కర్రీస్ కానీ ఏదైనా వండుకోవాలన్నా ఫస్ట్ ఇవే ప్రిఫర్ చేస్తాం. కాబట్టి కూరగాయలు తెచ్చినప్పుడు నేనైతే ఏదైనా కూరగాయలు తీసుకొచ్చామంటే ఆ రోజు నెక్స్ట్ డేనే నేను ముందు ఆకుకూరలు వండేస్తాను, ఎక్కువ ఉండవు కాబట్టి. సో ఇలా అయితే మనం పక్క పక్కనే పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇదే కవర్స్లో వేసా. ఈ కవర్స్ ఏంటంటే మనం యూజ్ అండ్ త్రోగా వాడుకోవచ్చు అండి. మనకు అయిపోయాక పని అయిపోయాక కావాలంటే ఉంచుకోవచ్చు, ఒకవేళ చెరువుపతి పడేయచ్చు, అలా యూజ్ అండ్ త్రోగా వాడుకోవచ్చు. సో ఈ మనకి మళ్ళీ దీనికోసం అని కంటైనర్స్ కొని డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్ అనిపించింది నాకైతే, నా ఒపీనియన్లో. సో ఇలా మేము సపరేట్ సపరేట్ చేసేసి నేను మొత్తము ఫ్రిడ్జ్ కంటైనర్లో పెట్టేసాను అనమాట. మనం ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఎక్కువ స్పేస్ పట్టదండి. సో కొంచెం మనం మొత్తం సర్దేశాక మీకు చూపించడానికి ఇలా ఓపెన్గా పెట్టాను. తర్వాత నేను మామూలు క్లోజ్ చేసేస్తాను కవర్స్ అని, దగ్గరగా పెట్టేసి కవర్స్ క్లోజ్ చేసేస్తాను మీకు చూపించడానికి కాబట్టి అలా ఓపెన్ చేసి పెట్టాను. సో మనకి ఏంటంటే స్పేస్ అనేది ఎక్కువ ఉండిద్ది, అలాగే మనం కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అదే మనం ఒకవేళ బాక్సెస్ కానీ కంటైనర్స్లో పెడితే మనకి వాటికి ఎక్కువ స్పేస్ తినేస్తుంది, ఎక్కువ కూరగాయలు పట్టవని నా ఉద్దేశము. సో ఆకుకూరలు అయితే పైన పెట్టేసా, ఫస్ట్ అవి వండొచ్చు కదా అనేసి అవి ముందు పైన పెట్టేశాను అనమాట. మిగతా అవి నెక్స్ట్ 2-3 రోజులు ఏంటంటే ఆకుకూరలు ఉండవు కాబట్టి. సో ఇక్కడ దాకా మీరు చూసారంటే వీడియో మీకు ఎక్కడైనా నచ్చే ఉండదు కదండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.